రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థన శక్తి అని ప్రసంగాలు చేస్తున్నాను. 40 ప్రసంగాల శీర్షికలో ఇది 29వ ప్రసంగం. ఈరోజు ఉపవాస ప్రార్థన దేవుని చిత్తమునకు సమర్పించుకొనుట, అంటే సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నా చిత్తమే జరగాలి అని మొండితనం కానీ అలాంటి మనస్తత్వం తొలగించుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉన్నావు, దేవుని చిత్తాన్ని కనుగొంటున్నావు. యు ఆర్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అని గ్రహిస్తున్నావు. దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుని చేయి పట్టి తిప్పడానికి ప్రయత్నించొద్దు. నా చిత్తమే జరగాలి, ఇది నాకు కావాలి, మరి ఇది అది నాకు వద్దు, ఇది కావాలి, అలాంటి ప్రార్థనలు, మొండి ప్రార్థనలు వదిలిపెట్టి దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. గెత్సెమనే తోటలో యేసుప్రభు మరి ఇలా ప్రార్థన చేస్తాడు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే నా జీవితంలో జరిగించునుగాక, నీ చిత్తమే సిద్ధించును గాక. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి, క్లియర్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్. ఉపవాసం ఉండేవారు దేవునికి అవిధేయత చూపుతూ, దేవుని ధిక్కరిస్తూ, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉపవాసం ఉండి ఏదో సాధించుకోవాలంటే అది కాని పని. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావు, అంటే నీలో దేవునికి నీకున్న అడ్డులన్నీ ఆటంకాలన్నీ తొలగించుకుంటున్నావు. అందుకే యేసు రక్తం చేత నీ హృదయము పవిత్రపరచబడాలి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 10:22-23 చూసినప్పుడు ప్రోక్షింపబడిన హృదయములతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. ప్రోక్షింపబడిన హృదయం అంటే ఏంటి? దేవుని రక్తం చేత, యేసు ప్రభు యొక్క రక్తం చేత హృదయము పవిత్రం చేయబడి మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సన్నిధిలో మోకరించి నీ మనవులు తెలియజేస్తున్నావు. మరి ప్రార్థన చేస్తున్నావు, దేవుని చిత్తము సంపూర్ణంగా నా జీవితంలో జరగాలని కోరుతున్నావు. 143:10 ఇలాగుంది, ఒకసారి చూడండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకెవరు లేరు కదా. యు ఆర్ మై గాడ్, ఐ బిలాంగ్ టు యు ఆర్ మైన్. కాబట్టి ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం సంపూర్ణంగా లొంగిపోతామో, సమర్పించుకుంటామో, అప్పుడు సమతల భూమిలో, సమభూమి గల ప్రదేశంలో మనం అడుగులు వేస్తూ వెళ్తాం. అంటే ఒడిదొడుకులు లేకుండా, ఎగుడు దిగుడు లేకుండా, ద పాత్ విల్ బికమ్ స్మూత్ బికాస్ యు ఆర్ ఒబేయింగ్ గాడ్. దేవునికి అడుగడుగున నీవు విధేయత చూపుతున్నావు కాబట్టి మరి నీ యొక్క మార్గము సరళమైపోతుంది. అందుకే వాక్యంలో ఉంది, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక. సామెతలు 3:5 ఉందన్నమాట,
ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవా సన్నిధిలో మరి నీ మనవులను నీవు అప్పగించాలి. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ కూడా సరళము చేస్తాడు. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. దావీదు అంటే మనకు తెలుసు కదా, ఆయన ఇజ్రాయెల్లో గొప్ప రాజు. వాజ్ అ గ్రేట్ అమంగ్ ద ఇజ్రాయెల్ కింగ్స్, కింగ్ డేవిడ్. దావీదు అనగానే మనం దావీదు చేసిన పాపం మనకు కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది, పాపం చేసినాడు కదా అని అంటాం. కానీ పాపము చేయడం మానవ సహజం. కానీ పాపం చేసిన వాడు పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయంతో వేడుకున్నప్పుడు ఆ పాపమునికి పరిహారము దొరుకుతుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. మరి దేవుడు క్షమిస్తున్నాడని చెప్పి మాటి మాటికి పాపం చేయవలనా? కానే కాదు, కృప విస్తరిస్తుంది కాబట్టి మీరు పాపంలో ఉండకూడదు. అంటే నీవు కృప పొందుతున్నావు, పాపం మీద విజయం పొందుతున్నావు, దేవునికి అయిష్టమైన ఏ కార్యం చేయకుండా ముందుకు సాగిపోతున్నావు. దావీదు కూడా జీవితంలో ఒక్కసారి పాపం చేసినాడు, ఆ పాపానికి చాలా పరితపించినాడు. నాథాను ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు, దావీదు నువ్వు పాపం చేసావు. ఆనాడు పాత నిబంధన దినాల్లో ప్రవక్తలు చాలా అధికారం కలిగి రాజులను సైతం వారు పాపం చేస్తే గద్దించేది. అలాగే నాథాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసినావు, నీవు దేవునికి మహిమ తీసుకొని రాలేదు, నీవు పాపం చేసి దేవునికి కోపం పుట్టించినావు, కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగుతుంది. అప్పుడు ఇలాంటి గద్దింపు దావీదు మహారాజు పొందినప్పుడు, దావీదు మహారాజు అంటే ఈజ్ ఎ గ్రేట్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్, కావాలంటే ఒక్క కనుసైగతో ఆయనను తల తెగొట్టొచ్చు. అంటే అంత అధికారం ఉంది కదా, అధికారం ఉండే వాళ్ళ దగ్గర చాలా భయంగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఈ ప్రవక్త తెగించి సత్యం చెప్పినాడు, నువ్వు పాపం చేసినావు, నీవు అన్యాయంగా ఒక మంచి కుటుంబాన్ని ఏం చేసినావు, చెడగొట్టినావు, నీకు కానిది నీవు ఆశించినావు, పరస్త్రీని మోహించినావు, పైగా నీవు చెయ్యరాని కార్యం చేసినావు, అది వ్యభిచారం చేసినావు, వ్యభిచారం వెనుక ఇంకోటి ఏం చేసినావు, హత్య చేసినావు. అంటే ఇవన్నీ దేవునికి చాలా అయిష్టమైన కార్యాలు కదా, కాబట్టి నువ్వు పాపానికి పర్యవసానం చేదు ఫలాన్ని తప్పకుండా నువ్వు అనుభవిస్తావు, నీ ఇంటికి సదాకాలం యుద్ధము కలుగుతుంది అని ఇలాంటి మాటలు నాతాను ప్రవక్త ప్రవచించినప్పుడు, దావీదు ఎంత తగ్గింపు స్వభావం గలవాడు. ఎవరైనా మన తప్పులు ఎత్తిపట్టి చూపెట్టినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది, కొద్దిగా వీళ్ళకి ఏంటంట అన్నట్టు కొద్దిగా మనం ఫీల్ అవుతాం కదా. కానీ దావీదులో ఉన్న సుగుణం ఏంటంటే ఆయన తప్పు ఒప్పుకుంటాడు. 2 Samuel 12:13 చూడండి, 2 Samuel 12:13-15, నేను పాపం చేస్తానని దావీదు నాతానుతో అనగా, అంత మహారాజు పాపం చేసినానని ఒక ప్రవక్త దగ్గర ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు నేను పాపము చేస్తే అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. పాపము దేవుడు పరిహరించినాడు, ఎందుకంటే నువ్వు తగ్గించుకొని క్షమ అడిగినావు దేవుణ్ణి, దేవుడు నీ పాపాన్ని పరిహరించినాడు. కానీ నీవు దేవుని శత్రువులకు గొప్ప హేతువు కలగజేసి దేవుని దూషించినావు, దేవుని నామము దూషణ పాలైంది, కాబట్టి నీకు పుట్టిన బిడ్డ అంటే బెత్సెబతో చేసిన పాపం ద్వారా పుట్టిన బిడ్డ బ్రతకదు, బిడ్డ ఏమవుతాడు, చనిపోతాడు, నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళా. అయితే దావీదు ఏం చేస్తున్నాడు, 16 చూస్తే ఆయన ఉపవాస ప్రార్థనని దిగినాడు. ఉపవాస ప్రార్థన అంటే పాపం చేసినాడు, మరొక బిడ్డ కుమారుడు జన్మించినాడు, ఆ కుమారుడు చాలా కాయలబడ్డాడు, ఆ కాయలబడ్డ బిడ్డ పాపం ద్వారా పుట్టిన బిడ్డ బ్రతకాలని చాలా ఆశిస్తున్నాడు, చాలా ప్రార్థన చేస్తున్నాడు. 7 ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడంట, 7 ఫాస్టింగ్ ప్రేయర్. మరి యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడింది. దేవుడు మొత్తడం అంటే భయంగా అనిపిస్తుంది కదా, పాపం చేస్తే మొత్తడంట దేవుడు.
అంటే దేవుడు మొత్తినాడు, దేవునికి అయిష్టమైన పాపం కదా. మోసం జరిగింది ఇక్కడ, మోసగాడైపోయినాడు క్షణంలో దావీదు, అబద్ధికుడైపోయినాడు, వ్యభిచారి అయిపోయినాడు, హత్యకారుడు అయిపోయినాడు. చూడండి, ఒక్క పాపం వెంబడి ఎన్ని పాపాలు వస్తుంది. పాపం ఒంటరిగా రాదంట, సిన్ నెవర్ కమ్స్ అలోన్. ఒక్క పాపం వెనక ఇంకోటి 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 పూసలు గుచ్చినట్టు వెనక వెనక వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకటి కప్పుకోవడానికి ఇంకోటి చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇతను ఇలాగు చేసినందుకు పుట్టిన బిడ్డ, బెత్షెబకు పుట్టిన బిడ్డను దేవుడు ఏం చేసినాడట, మొత్తినాడు. అసలు ఈ బిడ్డ ఏం పాపం చేసినాడని తల్లిదండ్రులు చేసిన పాపము ఈ చిన్న బిడ్డ అనుభవిస్తున్నాడు. అందుకే తల్లిదండ్రులు పాపం ఎప్పుడు చేయదు, నువ్వు చేసే పాపం నీ బిడ్డలు అనుభవిస్తారు. ఇక్కడ దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండను. ఇక నేల కూర్చున్నాడు, రాత్రి నిద్ర లేదు, ఆహారం లేదు, ఉపవాసం ఉండి దేవుని బతిమాలుకుంటున్నాడు, నా బిడ్డ బ్రతకాలి. బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో. ఒక బిడ్డను కోల్పోతే ఆ దుఃఖం ఎలాగుంటుందో తెలుసు. నేను అనుభవించినాను, నా కుమార్తె చనిపోయినప్పుడు బ్రతకాలి, చనిపోతుంటే నేను దేవునికి మొక్కుబడి చేస్తున్నాను అనమాట. అప్పటిదాకా దేవుడెవరో నేనెవరో, కానీ బిడ్డ చనిపోతుంటే తెలివక ఒక ప్రార్థన వచ్చింది, ఈ బిడ్డను బ్రతికిస్తే మరి బిడ్డను సేవకిస్తానని. అంతవరకు దేవుని దూరంగా ఉండి ఒక మొక్కుబడి వచ్చేసి నా నోటికి, చనిపోతుంది ఆమె, చనిపోతుంది 4 సంవత్సరాల పాప, నా చేతిలో అందమైన పాప చనిపోతుంటే ఎలాగుంటుంది. అప్పుడు దేవునికి నేను అడుగు చెప్తున్నాను అనమాట, ఈ బిడ్డను బ్రతికిస్తే నేను నీకు ఇచ్చేస్తాను సేవకురు కానీ. అది దేవుని చిత్తము కాలేదు, బిడ్డను ఏం చేసినాడు దేవుడు, తీసుకున్నాడు. కానీ ఎవరిని మరి సేవకు పిలుచుకున్నాడు, నన్నే దేవుడు సేవకు పిలుచుకున్నాడు. అలాగే ఇక్కడ దేవుని చిత్తం జరిగింది, బిడ్డ కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాడు దావీదు. 7 రోజులు ఉపవాసం ఉండి నేలను కూర్చుండి భోజనం చేయకుండా విలపిస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, కానీ దేవుడు ఆ ప్రార్థన వినలేదు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు, దేవుని బతిమాలుకుంటున్నారు. మరి ఇంటిలో ఉండేవారు బంధువులందరూ అంటున్నారు, లేచి నువ్వు భోజనం చేయి, మరి ఇంతగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అతన్ని అడుగుతున్నారు. అయినా దావీదు సమ్మతింపకుండా వారితో కూడా భోజనము చేయలేదంట, అంత బాధలో ఉన్నాడు. 7వ దినము ఏమైంది, బిడ్డ చనిపోయింది. 2 సమూయేలు గ్రంథం 12:18 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినట్ల తనకు తాను హాని చేసుకున్నేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరసింది. అమ్మో, బిడ్డ బ్రతికున్నప్పుడే మరి అతను అంత దుఃఖంలో మునిగి ఉన్నాడు, ఇప్పుడు బిడ్డ చనిపోయిందనే వార్త మేము ఒకవేళ అతనికి ఇస్తే ఏం చేస్తాడు, తనకు తాను హాని చేసుకుంటాడు, ఇంకా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడేమో అని చెప్పి బిడ్డ చనిపోయింది అనే వార్త చెప్పడానికి కూడా అక్కడున్న బంధువులు అక్కడున్నవారు చెప్ప వెరసిరంట. అంటే ఇప్పుడు చెప్తే ఏమవుతుంది, 7 రోజులు అన్నపానం లేకుండా మరి నేలను కూర్చొని విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, దేవునికి మొక్కుతున్నాడు, బిడ్డ బ్రతకాలి, బిడ్డ బ్రతకాలని. కానీ 7 రోజులైన తర్వాత బిడ్డ చనిపోయింది, చనిపోయింది అనే వార్త ఇప్పుడు అందిస్తే ఏమవుతాడో, తను తను పొడుచుకుంటాడేమో, చచ్చిపోతాడేమో అని భయపడుతున్నారు ఇంటిలోని వారు. అప్పుడు ఏమైంది చూడండి, 19వ వచనం, ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినట్లు తనకు తాను హాని చేసుకున్నేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవేర్చిన. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయిననేరు. గుసగుసలాడతారు కదా, అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏదన్నా గొప్ప ప్రమాదం అయితే మనుషుల ముఖ వర్చస్సు, ముఖ మాట్లాడే విధానము, వాళ్ళ భయాలు, ఆందోళన చూస్తేనే సంథింగ్ డేంజరస్ హ్యాస్ టేకెన్ ప్లేస్, ఏదో అయిపోయింది అని తెలుసుకున్నాడు దావీదు. తెలుసుకొని బిడ్డ చనిపోయినాడా అని అడిగితే అవును చనిపోయినాడని చెప్పినారు. మరి ఇప్పుడు బ్రతికున్నప్పుడే కాయలాబడ్డప్పుడే అంతగా ఏడిచినాడు కదా, అంతగా ఆహారం తినలేదు, స్నానం చేయడం లేదు, ఉపవసిస్తున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. మరి ఇప్పుడు బిడ్డ చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు
అది చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, బిడ్డ చనిపోయినని గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసి, ఇదేంటి ఇంతగా ఉంది కదా, ఇంతగా అనిపిస్తుంది మనకు. అంటే దావీదు దేవునికి చాలా ఇష్టుడు, దేవుని హృదయానుసారుడు అంట. అపొస్తల కార్యం 13:22లో ఉంది, ఎ మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని మనస్సు గలవాడు. మనం అంటాం దేవుని మనసు గలవాడు పాపం ఏటా చేసినాడు, పాపం చేసినాడు, పాపంలోనే పడి ఉండలేదు, పాప నివారణ పొందుకున్నాడు, ప్రార్థన చేసి ప్రలాపించి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని దగ్గర పాపం ఒప్పుకున్నప్పుడు పాప నివారణ పొందినాడు. అప్పుడే 32వ కీర్తన రాసినాడు. నాథాను వచ్చి గద్దించినప్పుడు 51వ కీర్తన రాసినాడు. పాపమునకు పరిహారం పొందిన తర్వాత 32 దావీదు రాసినాడు. ఒకసారి చూడండి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఆయన గురించే చెప్తున్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, పాపానికి పరిహారం నొందినవాడు ధన్యుడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అంటే ఇతను మరి చనిపోయింది, బిడ్డ చనిపోయినాడు. సాధారణంగా ఇంట్లో ముఖ్యంగా మనం చాలా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే మనం ఆహారం తినం. మగవాళ్ళైతే మరి గడ్డం పెంచుకుంటారు, బట్టలు మార్చుకోరు, దుఃఖం చాలా దుఃఖం ప్రకటిస్తారు. కానీ దావీదు చేసింది మరి విరుద్ధంగా ఉంది. దావీదే చేసినాడు, బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయేంతవరకు ఏడ్చినాడు, ప్రలాపించినాడు, నేల మీద కూర్చున్నాడు, అంగలార్చినాడు, బిడ్డ బ్రతకాలని ఆశించినాడు, మరి బిడ్డను దేవుడు తీసుకున్నాడు. దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. మీరు అనుకుంటారు చాలాసార్లు దేవుడు ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు, నేను అడిగింది ఎలా ఇస్తాడు, నేను మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేస్తాడు, కానీ కొన్నిసార్లు చేయడు. సమ్టైమ్స్ ద రిప్లై విల్ బీ నో కదా. మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 3 సిగ్నల్స్ కనబడతాయి. ఒకటేంటి, రెడ్ అంటే నో స్టాప్, గ్రీన్ అంటే ఎస్, ఎల్లో అంటే వెయిట్. అట్లనే ప్రార్థన చేసినప్పుడు నీకు 3 గుర్తులు మరి దేవుడు చూపెడతాడు, కొన్ని ప్రార్థనలకు జవాబు ఇయ్యాడు. ఆయన చిత్తం కాదనమాట అది. నువ్వు ప్రార్థన చేసి విసికి వేసారిపోతావు, అప్పుడు నీకు ప్రార్థన జవాబు రావడం లేదంటే బెటర్ యు ఈల్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ప్రార్థన జవాబు రావడం లేదంటే నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. అలాగ ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎవరు చేయరు. నా చిత్తమే జరగాలి, నేను అడిగిందే కావాలి. అబ్రహాము కూడా ఏం చేసినాడంటే, మరి తన ఏకైక కుమారుడు లేకలేక ముద్దుల కుమారుడు, 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు పేరేంటి, సా, నీ యొక్క ఏకైక కుమారుడు కానొక కుమారుని నాకు బలిగా ఇమ్మన్నప్పుడు నేను ఇయ్యనుపో, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడా. అసలు ఇచ్చింది ఎవరు, దేవుడే ఇచ్చినాడు కదా, దేవుడే ఇచ్చినాడు, దేవుడే తిరిగి కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చింది దేవునికి ఇస్తే ఏముంది, తీసుకొని అనుకున్నాడు సరే అని. హీ జస్ట్ ఒబేడ్ గాడ్. అప్పుడు దేవునికి ఎంత జాలి కలిగిందో చూడండి. ఆదికాండం 22:16 చూడండి, Genesis 22:16, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలు ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను అని. ఇంకా చాలా ఆశీర్వాదాలు. అంటే నేను అడిగింది నువ్వు ఇచ్చినావు కదా. నేను ఇది చదివినప్పుడు ఎప్పుడో సేవల ఆరంభంలో ఈ మాట నాకు వచ్చింది, నేను చదివినాను. అబ్బా, దేవునికి విధేయత చూపి దేవుడు అడిగింది ఇస్తే
ఎన్ని దీవెనలు కదా, ఆకాశ నక్షత్రాలలాగా నిన్ను నేను విస్తరింపజేస్తాను, సముద్ర తీరమందలి ఇసుక వలె నిన్ను అభివృద్ధిపరుస్తాను. అలాగూ విధేయత అంటే ఇక్కడ దావీదు ఏం చేసినాడంటే అడిగినాడు బిడ్డ బ్రతకాలని, బిడ్డ బ్రతకలేదు, బిడ్డ చనిపోయినాడు, వెంటనే లేచినాడట. లేచి వాళ్ళు అనుకుంటారు చుట్టూ ఉన్నవాళ్ళు తప్పకుండా ఏం చేస్తాడు ఇప్పుడు, చచ్చిపోతాడేమో, ఊరేసుకుంటాడేమో, చస్తాడేమో, కానీ అలా కాలేదు. దావీదు దేవుని హృదయానుసారుడు, అంటే దేవునికి చాలా భయపడేవాడు, భక్తి గలవాడు. వచ్చిన చూడండి, దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించినప్పుడు అతడు భోజనము చేసి, అంటే ఈల్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. నువ్వేదో 40 రోజులు ప్రార్థన చేస్తున్నావు అన్నీ ఊడిపడాలని అనుకోకుండా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరాలని ఆశిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికే మనము ధిక్కారంతో అడిగేంత తెలివి కానీ సామర్థ్యం కానీ మనకుందా? ఆయన చేతుల క్రింద మనం దీన మనసుకులై ఉండాలి, ఆయన చిత్తం జరగాలి. తప్పకుండా మనం అడిగినవి ఇస్తాడు, అడుగు వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఇవ్వగలడు. శ్వాసం ఉండాలి నీ హృదయంలో. కాబట్టి ఏదైనా దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి. ఒక ప్రమాదం వచ్చి పడింది కుటుంబంలో, నువ్వు అనుకునే కార్యం, ఊహించని కార్యం జరిగింది, అప్పుడు వెంటనే నేను ప్రార్థన మానేస్తాను, నేను పాటలు పాడడం మానేస్తాను, లేక నేను మందిరానికి రాను, నేను ఇంకా వాక్యం చదవను అని అనుకోకూడదు. ఆ శ్రమ ద్వారా దేవుడు నీకు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు, మంచి పాఠాన్ని నేర్పించబోతున్నాడు. కనుక నీవు విసుకకూడదు. ఒకవేళ మన జీవితంలో అసలే శ్రమ లేదంటే, మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరం కూడా ఇక్కడ రాము. నాట్ వన్ ఆఫ్ అస్ విల్ కమ్ హియర్ టుడే. అది కూడా ఉపవాసం ఉండి దేవుని వెతకం మనం, ఎందుకంటే శ్రమ అయింది, బాధ కలిగింది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు. కాబట్టి దేవుని చిత్తానికి నీవు లొంగిపోవాలి. ఇక్కడ దావీదు ఏం చేసినాడంటే, అప్పుడు సేవకులకు ఒక ఆశ్చర్యం అయింది. సేవకులు దే గాట్ ఏ క్వశ్చన్ ఇన్ దేర్ మైండ్, ఒక ప్రశ్న. 21వ వచనం చూడండి, 2 సమూయేలు 12:21. అతని సేవకులు ఇలాగ మాట్లాడుకుంటున్నారు, బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటివి, కానీ అది మరణించినప్పుడు లేచి భోజనము చేస్తూ. ఏంటయ్యా నీ పద్ధతి? బిడ్డకేమో బాగాలేనప్పుడేమో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావు, బిడ్డ చనిపోగానే ఇప్పుడు ఏం చేసినావు? స్నానం చేసుకున్నావు, మరి తైలం పోసుకున్నావు, మరి భోజనం కడుపు నిండా తిన్నావు, దేవునికి బ్రొక్కినావు. అంటే ఇదేంటి అంత నీ సంగతి, మాకు అర్థం కావడం లేదు అన్నట్టు సేవకులు ఆశ్చర్యపడుతున్నారు. నీవు ఇలాగున చేయటం ఏమని దావీదుని అడగగా దావీదు జవాబు చూడండి, 22వ వచనం, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని. ప్రాణంతో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసినాను, ఒకవేళ దేవుడు నన్ను కనికరించి నన్ను క్షమించి బిడ్డను బ్రతికిస్తాడనే ఆశతోటి నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వానిని తిరిగి రప్పించగలనా? నేను తిరిగి రప్పిస్తానా? దేవుడు తీసుకున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఇప్పుడు నేను ఉపవాసం ఉండి తిరిగి బ్రతికించమని నేను అడిగాను, పైగా అంటున్నాడు నేను వాణ్ణి తిరిగి రప్పించగలనా, నేను వాని యుద్ధకు పోదును కానీ వాడు నా యుద్ధకు మరలా రాడని వారితో చెప్పు. ఇది ఎవరిచ్చిన జ్ఞానం? ఇది దేవుడే. కానీ దావీదు పద్ధతి చూడండి, ఏడ్చడం మానివేసినాడట, ఉపవాసం కూడా ఆపేసినాడట, చక్కగా స్నానం చేసుకున్నాడట, భోజనం చేసినాడట, దేవుని సన్నిధి పోయినాడట, మ్రొక్కినాడట, ప్రార్థన చేసినాడట. సేవకులు అడుగుతున్నారు ఏంటయ్యా నీ సంగతి ఇలాగో, బిడ్డకు బాగలేనప్పుడేమో చాలా బాధపడ్డావు, ఇప్పుడేమో మంచిగా మరి స్నానం చేసి భోజనం చేసావు, ఏంటి అంటే బిడ్డను దేవుడు తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత చనిపోయిన బిడ్డ తిరిగి నా దగ్గరికి రాడు, పైగా బిడ్డ చనిపోయినాడు, ఇప్పుడు నేనే నా బిడ్డ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో టు హిమ్, హీ కెనాట్ కమ్ టు మీ. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యుద్ధకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. దేవుడు తీసుకున్నాడు, కానీ మరి వెంటనే దావీదు బెత్షెబాలకు దేవుడు మరి ఒక కుమారుని ఇచ్చినాడు, సొలొమోను.
సొలొమోన్ ఈజ్ కాల్డ్ ద వైజెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే భూలోకంలో ఎన్నడు కూడా ఎవరు సొలొమోన్కున్నంత జ్ఞానము కలిగలేరని. అలాంటి గొప్ప కుమారుని దేవుడు అనుగ్రహించినాడు. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదీధ్య అని అతనికి పేరు పెట్టి, యదీధ్య అంటే బిలవడ్ ఆఫ్ ద లార్డ్, యెహోవాకు ప్రియుడు. అంటే ఈ మాటల ద్వారా ఈరోజు ఉపవాస ప్రార్థన దేవునికి మనల్ని సంపూర్ణంగా ఆయన చిత్తమునకు సమర్పించుకొనుట. పిల్లలు మరణించడం అంటే చాలా నొప్పి బాధ ఉంటుంది. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఏమంటారంటే కడుపు కోత అంటారు కదా, కడుపు కోత, కన్న పేగు బంధం. కుమారులు కానీ కుమార్తెలు కానీ మరణిస్తే చాలా బాధ. నేను అనుభవించినాను కదా. అంటే యోబు ఎంత బాధపడ్డాడో, ఒకే రోజు ఎంతమంది చనిపోయినారా, 10 మంది. ఒక్క బిడ్డ చనిపోతేనే ఇంతవరకు నేను ఇంకా ఎప్పుడు గుర్తొచ్చినా నాకు కంటే వాడి నీళ్ళు వచ్చేస్తుంది తెలవకుండానే. అయితే మరి ఎంత బాధపడి ఉండొచ్చు. మరి దేవుని చిత్తం అయింది నీ జీవితంలో నుండి ఒక కీడు వచ్చింది, ఒకరి మరణం వచ్చింది, దాని గురించి నీవు ఇంకా ఎక్కువగా ప్రలాపించి ఏడ్చి దేవుని చిత్తం ఏంటో కనుక్కోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అన్యాయం అయితే చేయడు. ప్రార్థన చేసి ప్రభువా ఈ శ్రమలో నీ చిత్తం ఏంటో నీవు నాకు బయలుపరచు. ఆయన మనఃపూర్వకంగా నరులకు బాధ కలగజేయడంట. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం నుండి అదే మనం నేర్చుకుంటున్నాము. నీవు దేవుని చిత్తమునకు సంపూర్ణంగా లోబడిపోవాలి. దావీదు ఒక ప్రార్థన, మంచి ప్రార్థన చేస్తాడు, అది నాకు చాలా ఇష్టమైన ప్రార్థన. 2 సమూయేలు 7:28-29, 2 సామ్యూయల్ 7:28-29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావి. నీవు దేవుడు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. అది మంచి ప్రార్థన. ఇది దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రార్థన. దావీదుతో దేవుడు అంటాడు, నిత్యము నీ సింహాసనం నేను స్థాపిస్తాను, యువర్ కింగ్డమ్ విల్ బీ ఫర్ ఎవర్. ఎందుకంటే దావీదు వంశావళిలో కదా యేసుక్రీస్తు జన్మించినాడు. అయితే దావీదు ఏం కోరుకుంటున్నాడు, నా సింహాసనం శాశ్వత కాలం ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అంటే శాశ్వతమైన సింహాసనం కావాలని కాదు ఆయన కోరిక, మంచి కోరిక, దేవుడు మెచ్చే కోరిక. ఏంటంటే దేవా, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం కదా, నువ్వు అబద్ధం ఆడవు కదా, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము కనబడాలి. ఇంత మంచి ప్రార్థన అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆయన కోరుకుంటున్నాడు, మనం అది కోరుకోవడం తప్పేం లేదు, అందరూ అదే కోరుకోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు టీవీ ద్వారా వింటున్న వారు కూడా, దేవా నువ్వు దేవుడవు, నీ మాట సత్యము, నా కుటుంబంలో ఉన్నవారు ఒక్కరు కూడా నశించొద్దు, నరకపాలు కాకూడదు, వారందరూ శాశ్వత జీవాన్ని పొందుకోవాలి, నువ్వు నాకు శాశ్వతమైన సింహాసనం ఇస్తానన్నావు, కానీ నేను కోరేదైతే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడాలి. సచ్ ఏ యూనిక్ ప్రేయర్. నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కా. అంటే దావీదు గురించి నేను కొద్దిగా ఈరోజు ధ్యానించినాను. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు రాసిన కీర్తనలు 70కి పైగా ఉంది, 150 కీర్తనలు. 70 సామ్స్ ఆర్ రిటన్ బై కింగ్ డేవిడ్. మనం అనుకుంటాం అన్ని 150 కీర్తనలు దావీదు రాయలేదు. కోరో కుమార్ రాసినారు, మోషే రాసినాడు, ఇంకా కొంతమంది ఆసాపు రాసినాడు, దావీదు 70కి పైగా కీర్తనలు రాసినాడు. మీరు ఆ 70 కీర్తనలు చదివితే దాంట్లో ఒకటి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏంటంటే స్తుతి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, స్తుతి ప్రార్థన. దావీదుకు కృతజ్ఞత స్వభావం ఉన్నది. అంటే ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. కొందరు ప్రార్థనలే చేస్తారు కానీ స్తుతులు అర్పించరు. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తుతియాగము చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు కూడా చెల్లించాలి. అంటే దట్ షోస్ యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్.
కనుక ఈ దావీదులో మీరు అలాంటి స్వభావం చూస్తారు. దావీదు ఒక పెద్ద కవి, పాటలు రాస్తాడు కదా, మరి పెద్ద మ్యూజిషియన్, ఇట్స్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. దావీదు ఇంపుగా సితారా వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ ఏమైందట, వెడలిపోయిందట. దేవుని స్తోత్రం అంటే వాయిద్యాలు కూడా అభిషేకంతో వాయిస్తే ఎన్ని కార్యాలు జరుగుతుంది. వాయిద్యాలు వాయించడానికి తెలుసు, పాటలు పాడడానికి తెలుసు, పాటలు కట్టడానికి తెలుసు, గొర్రెల కాపరి. ఇంత జ్ఞానం పొందుకున్నాడు దావీదు. అంటే దావీదు చాలా దగ్గరగా ఉండినవాడు దేవునికి. మరి గొలియాతును కూడా ఏం చేసినాడు, హతమార్చేసినాడు. ఎవరికి వీలు కాని పని చేసినాడు దావీదు. ఎవరి సహాయం వలన చేసినాడు, దేవుని సహాయం వలన గొలియాతును కూడా చంపివేసినాడు. మరి గుడ్డి భిక్షగాడు కూడా ఏమంటాడు, యేసు ప్రభువుని ఏమని సంబోధిస్తాడు, దావీదు కుమారుడా నీవు నన్ను కరుణించు. అంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాము కుమారుడు అయిన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంత మంచి వ్యక్తి ఒక పాపాన్ని ఏమి కప్పడం లేదు. అంటే పరిశుద్ధాత్ముడు పాపం ఎప్పుడు కూడా కప్పడానికి ప్రయత్నించాడు. మరి ఇంత గొప్ప వ్యక్తి అతను పాపం ఒక్క పాపం చేస్తే కప్పేయచ్చు కదా, ఆ పాపం ఎత్తిపట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దాని అర్థము పాపము కప్పు పుచ్చుటకు ప్రయత్నిస్తే హృదయం ఏమైపోతుంది, కఠినమైపోతుంది. దేవునికి వందనాలు. అంటే యువర్ హార్ట్ బికమ్స్ వెరీ టఫ్ వెన్ యూ వాంట్ టు హైడ్ యువర్ సిన్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దావీదు చేసిన ఒక్క పాపం, అది ఇంత కొన్ని మరి అధ్యాయాలు రాసి ఇంత అంటే విపులంగా పాపం, ఏ పాపం చేసినాడు, ఏ సందర్భంలో చేశాడు, ఎందుకు చేశాడు, ఇవన్నీ కూడా ఉంది. దాని పర్యవసానం ఎలాగ అనుభవించాడు, పాపంకి వచ్చిన చేదు ఫలాన్ని ఎలాగూ తన జీవితంలో మరి వేదన బాధ అనుభవించినాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే దాని అర్థము పాపం చేసిన వాడు ఒప్పుకోవాలి, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా పాపాన్ని నేను కప్పుకుంటానంటే దేవుని దగ్గర అది చెల్లదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీకు పాపం నుండి విముక్తి కలుగుతుంది, పైగా దేవుని కనికరము పొందుకుంటావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరము. అందుకే దావీదుకు అదే సంభవించింది, దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు. నాతానేంటి ప్రవక్త, ఇతను గొప్ప మహారాజు, ఇస్రాయిల్లోకి వెళ్ళిన గొప్ప రాజు దావీదు. కనుసైగా చేసేసాలి, తలకాయ తీసేమంటే అయిపోతుండే ప్రవక్త, అయిపోతుండే. కానీ ఆ ప్రవక్త దేవుని మనిషి అని, దైవజనుడని, దేవుని చే పంపబడినవాడని, దేవుని మాటలు పలుకుతున్నాడని ఇంత గౌరవంతో నేను పాపం చేసినానని ఒప్పుకుంటున్నాడు. ఎస్ ఐ హ్యావ్ సిన్డ్. నువ్వు ఏదైనా తప్పు చేస్తే, నువ్వు నిజంగా ఉపవాసం చేసే వ్యక్తి అయితే తప్పు చేస్తే దాన్ని ఏం చేయాలా, ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ వెన్ యూ యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. కానీ అది ఎవ్వరికి గిట్టదు, ఎవరైనా గద్దిస్తే కూడా అది ఇష్టపడరు. దావీదులో ఉన్న దీనత్వం చూడండి, లుక్ ఎట్ ద హంబుల్ స్పిరిట్ ఆఫ్ డేవిడ్. ఎంత మృదువైన స్వభావం, ఎంత తగ్గింపు స్వభావం, బ్యూటిఫుల్ నేచర్. తప్పు చేసినావు అని రాజుతో మాట్లాడుతున్నాడు మహారాజు దావీదు, మహారాజుతో ఒక సామాన్యుడు ప్రవక్త అంటున్నాడు, తప్పు చేసినావు, వ్యభిచారం చేసినావు, నువ్వు హత్య చేసినావు అని చెప్తే వెంటనే ఒప్పుకుంటున్నాడు, అవును నేను పాపం చేసినాను. మరి దాని చేదు ఫలాన్ని కూడా అనుభవించినాడు కదా, అతను చేసిన పాపము ద్వారా, ఆ పాపం ద్వారా జన్మించిన కుమారుడు కాయలబడి ఏమైనాడు, చనిపోయినాడు. అప్పుడు కూడా మరి దేవునితో ఏం వాదించడం లేదు, వెంటనే సరి చేసుకున్నాడు, జీవితాన్ని సెటరైట్ చేసుకున్నాడు అనమాట. దేవుని దగ్గర నుండే పడ్డది దెబ్బ నాకు, కాబట్టి ఇక మీద ఇంకా నేను ఉపవాసం ఉండి ఏడ్చి ప్రలాపించను, నేను వెంటనే లేచి భోజనం చేసి దేవునికి సన్నిహితునిగా ఉంటాను. ఐ వాంట్ బి క్లోజ్ విత్ గాడ్, దేవునికి దగ్గరగా ఉంటాను. దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి, దేవుని మాటలు వినడం. కనుక దేవునిలో నీవు ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు బాధ, భీతి, అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. గాడ్ డజంట్ వాంట్ యూ టు బి ఆల్వేస్ ట్రబుల్డ్ ఇన్ యువర్ మైండ్. కొందరికి ఎప్పుడు చింత, ఎప్పుడు చింత, అసలు చింత తొలగిస్తేనే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఎందుకు చింతిస్తున్నావు,
యేసుప్రభు సువార్తలు అంట, మీరు ఎందుకు చింతిస్తున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అంటే, ఎందుకు అడిగినాడు అలాగంటే, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు, ఎన్నెన్ని అద్భుతాలు చూసినారు, ఈ గాలి సముద్రం చూసి ఇంత భయపడుతున్నారేంటి, ప్రాణభీతి ఎందుకు వచ్చింది మీకు, నేనున్న ధోని ఎప్పుడైనా మునుగుతుందా, మునుగదు కదా, ఆ విశ్వాసం మీకు ఎందుకు లేదు, మీరు ఇంకా నమ్మకం లేకున్నారా. కానీ ఏదైనా కుటుంబంలో కొద్ది అలజడి రాగానే భయపడిపోతాం అన్నమాట, ఏదో అయిపోతుంది, ఏది కాదు, ఏది కాదు, దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏదీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ పర్మిషన్. అంటే ఇట్ రిక్వైర్స్ గాడ్స్ పర్మిషన్ టు హ్యాపెన్ సంథింగ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యూ, నీలో కానీ నీ కుటుంబస్తులకు కానీ నీ పిల్లలకు కానీ ఏ కీడైనా వాటిల్లాలంటే అది దేవుని అనుమతి కావాలి. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ధైర్యం రావాలి. నీకు ఎలా ధైర్యం వస్తుంది, భయపడుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఏదో ఏడవడం రోదించడం అట్లా కాదు. మనం పిల్లలమైతే మనము వారసులం, దేవుని స్తోత్రం, మనం ఆయనందు విశ్వాసం ఉంచినాం కాబట్టి ఆయన పిల్లల గుట్టకు మనకు అధికారము కలదు. పిల్లలు ఎట్లా అడుగుతారు తల్లిదండ్రుల దగ్గర, చాలా అధికారం కలిగి ఉంటారు కదా పిల్లలు వచ్చి, ఎంత అధికారం వాళ్ళ తలుపు కొట్టడంలోనే ఉంటుంది ఎంత అధికారం. ఒక దాసుడు వచ్చి ఎట్లా చేస్తాడు, చాలా మర్యాద ఉంటాడు, పిల్లడు వచ్చి మంచం మీద కూర్చుంటాడు, సోఫా మీద దిగురుతుంటాడు, ఇంట్లో ఏది పడుతుంది తింటుంటాడు, చాలా అధికారం అన్నమాట. కానీ దాసుడు, మీరిక దాసులు గారు, మీరు నా స్నేహితులు అంటాడు. కాబట్టి మొదటి యోహాను 5వ అధ్యాయంలో ఈ మాట చూడండి, 1 John 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. చిత్తానుసారంగా అడగాలన్నమాట, దేవుని చిత్తం తెలుసుకొని. మనం ఈరోజు ప్రసంగ అంశం ఉపవాస ప్రార్థన, దేవుని చిత్తమునకు మనము సమర్పించుకొని, ఈల్డింగ్ టు గాడ్స్ విల్, సబ్మిటింగ్ టు గాడ్స్ విల్. మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి చూసినాము, దావీదు ప్రార్థనకు జవాబు రాలేదు కానీ దేవుని చిత్తానికి తను తాను ఏం చేసినాడు, సమర్పించుకున్నాడు. ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ ఇంకా నా దగ్గర రాడు, నేనే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, చనిపోయిన వాని గురించి నేనెందుకు ప్రలాపించాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరిగింది. అప్పుడు దేవుడు ఆయనను కనికరించి మరి ఒక కుమారుని కూడా ఏం చేసినాడు, అనుగ్రహించినాడు. పేరేంటి, సొలొమోను. ఆ సొలొమోను మహారాజు అయిపోయినాడు కదా, అభిషేకింపబడి మహారాజు అయిపోయినాడు, జ్ఞాని అయిన సొలొమోను. అంటే దేవుడు మనఃపూర్వకంగా మనకు బాధ ఎప్పుడు కూడా కలగజేయడు, హీ డస్ వెరీ గుడ్ థింగ్స్. అందుకే చాలా ఆందోళన పడే అవసరం ఏమీ లేదు, అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు బ్రూజ్ హిమ్, యెషయా 53:10. అంటే యేసు క్రీస్తు సిలువలో నలగకుంటే రక్షణ లేదు కదా ఎవరికి. మన పరిమితమైన జ్ఞానంతో దేవుణ్ణి కొలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, విత్ అవర్ లిమిటెడ్ బ్రెయిన్, లిమిటెడ్ నాలెడ్జ్ వి ట్రై టు మెజర్ గాడ్స్ విజ్డమ్, వి అటర్లీ ఫెయిల్. అందుకే నాకు తెలియని వాటి యందు, నా బుద్ధికి అందని వాటి యందు నేను అభ్యాసము చేయనంటాడు. 131వ కీర్తనలో ఆ మాట ఉంది చూడండి, Psalm 131, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైన నేను అభ్యాసము చేసుకునటం లేదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది, ఇలా చేస్తే బాగుండేదిగా. కొందరైతే దేవునికే డిక్టేట్ చేస్తారు, ది బికమ్ స్మార్టర్ దెన్ గాడ్. దేవుడు అలాగెందుకు చేశాడు, దేవుడు ఇలా చేస్తే బాగుండేది కదా, దేవుడు మా ప్రార్థనలకు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి ప్రశ్నలు అడగడానికి మనం ఎవరం, దుమ్ము ధూళితో సమానం, అడగ తెగిస్తారంట, అట్లా అడిగే అవసరం లేదు. నువ్వు దేవుళ్ళు ప్రగాఢమైన నమ్మకం, యూ షుడ్ హ్యావ్ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ గాడ్ డస్ నాట్ డూ ఎనీథింగ్ ఈవిల్ టు యూ, నీకే కీడు చేయడని విశ్వాసమే ఉండాలి, ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నేను కొన్నిసార్లు ఈ సేవలో కొన్ని కార్యాలకు అలజడి కలిపిన, అలజడి అసలు ఉండనియను, నేను ఒక క్షణం కూడా ఉండనియను, ఒక్కసారి వెనక తిరిగి చూస్తాను, ఈ 26 సంవత్సరాలు అద్భుతంగా నడిపించిన దేవుడు ఇంకా ముందుకు ఎందుకు నడిపించాడు, తప్పకుండా నడిపిస్తాడనే విశ్వాసం తెచ్చుకుంటాను, ధైర్యాన్ని తెచ్చుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్బో ఇంతకాలం అయితే నడిచాను, ఇంకా నా వల్ల కాదు, అలాంటి మాటలు కాకుండా, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను,
ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. కాబట్టి నీకు అంత ధైర్యంగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసిన మనవి దేవుడు తప్పకుండా నీ జీవితంలో అనుగ్రహిస్తాడని, ఒకవేళ ఆ మనవి దేవుడు అంగీకరించకున్నా అది దేవుని చిత్త ప్రకారం లేనందుకే నీకు జవాబు రాలేదని, నీవు నిరాశ పడకుండా, నీవు కృంగిపోకుండా దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు. హల్లెలూయా. భక్తిహీనుడు ముఖం మార్చుకుంటాడు. చాలామంది ముఖాలు చూస్తే మాడిపోయినట్టు ఉంటుంది. ఏమైంది, మాడిపోయింది ముఖం, నువ్వు మొన్న మంచిగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? చాలా కాలం ఉంటే ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అస్సలు నా ప్రార్థన వింటలేడు. అది చాలా చిన్న బుద్ధి అన్నమాట, చాలా చిన్న జ్ఞానం. అంటే నువ్వు చాలా దేవుళ్ళ విశ్వాసం ఉంచాలి. నీ చెయ్యి విడవడన్నాడు, నిన్ను ఎడబాయనన్నాడు, అంతం వరకు తోడుంటానన్నాడు, ఏ కీడు రాకుండా కాపాడుతానన్నాడు. ఇవే కదా నువ్వు స్మరించుకోవాల్సింది మాటలు. అనుమానము కలిగి ఉండొద్దు అన్నాడు. దేవుడు ఎంత సహాయం చేసినా ఆ సహాయం అంతా కూడా అనుభవించి తిరిగి కృతజ్ఞత లేదన్నమాట. నీ ముఖము మాడించుకొని ఉన్నావండి, నువ్వు కృంగిపోయినావు అంటే, నువ్వు డీలబడ్డావు, నీరసించినావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను వెంట వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు, మర్చిపోతావు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుంటే నీకు శక్తి అన్నమాట. దేవుడు చేసిన మేళ్లను మరవకుంటే నీకు ఎప్పుడు కూడా నీకు విశ్వాసం, నీ అదేంటది పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అన్నమాట. అవును, నిండు విశ్వాసం నీకుంటుంది. దేవుడు గతకాలం చేసినాడు, ఎన్నెన్ని ఇబ్బందుల నుండి నన్ను విడిపించినాడు, ఎన్ని రోగాల నుండి నన్ను విడిపించినాడు, ఎన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చినాడు, ఇంకా నేను ఎందుకు భయపడాలి? మనం ఏడ్చి భయపడి వణికిపోతే ఒకడు చాలా రెక్కలెగరేస్తాడు. ఎవడు వాడు? సాతాను. బాగా నవ్వుతాడు వాడు, పక్కపక్క నవ్వుతాడు అన్నమాట. వీళ్ళ విశ్వాసము ఇంతేనా? కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు జీవితం నుండి నేర్చుకున్న పాఠాలు, 7 రోజులు ఉపవాసం ఉండి నేల కూర్చుండి అంగలార్చి ముర్ర పెట్టిన ప్రార్థనకు జవాబు లేదు అన్నట్టు దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకోలేదు. ఇంకా బంధం ఇంకా ఎక్కువైంది, ఇంకా బంధం చాలా స్ట్రాంగ్ అయిపోయింది రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, తప్పు చేసినాడు ఒప్పుకున్నాడు, ఒప్పుకొని మరి ఎన్నాడు ఆ తప్పు చేయలేదు. సాధారణంగా విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా, తప్పు చేయడము ఒప్పుకోవడము, చేసిన తప్పు మాటి చేయడం, ఏంటంటే కృప దొరుకుతుందని మోసపోవడం. అది దావీదు దగ్గర లేదు. చేసిన ఒక్కటేసారి చేసినాడు, హీ డిడ్ నాట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్, ఓన్లీ వన్స్. ఒక్కసారి నీ జీవితం చూసుకో, ఎన్నిసార్లు చేసిన తప్పు మాటి మాటికి చేస్తావు. దేవుడు నాతో మాట్లాడినాడని ఇంకా మీద నేను తప్పు చేయనంటావు, మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఎన్నిసార్లు యేసు గాయాన్ని మాటికి నువ్వు ఏం చేస్తున్నావు, రెచ్చగొడుతున్నావు. యేసు రక్తాన్ని నీవు త్రొక్కివేస్తున్నావు అంటే అవమానపరుస్తున్నావు అని అర్థం. దావీదులో ఆ గొప్ప స్వభావం, దేవుని హృదయానుసారుడైన మనుషుడు. హి వాజ్ వెరీ ఆనెస్ట్ టు అడ్మిట్ హిస్ ఫాల్ట్. దట్ షోస్ హిస్ హంబుల్ హ్యూమిలిటీ. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని కూడా పిలిచి మీరు, అరే నువ్వెందుకు ఆ చాక్లెట్ తీసుకున్నావు అంటే, నేను తీయనే తీయలేదు అంటారు. వాడు ఎన్ని ఒక్కటి కాదు 4 మింగినా కానీ అంటాడు, నేను ఎప్పుడూ తీయలేదు అంటాడు. కానీ దావి చూడండి, రాజైనా కానీ చేసిన తప్పును ఒప్పుకొని తిరిగి ఆ తప్పును మరి చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు, దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. తర్వాత ఇంకోటి మీరు తెలుసుకోవాలి, దేవుడు క్షమిస్తాడా పాపాన్ని? తప్పకుండా క్షమిస్తాడు పాపాన్ని. కానీ పాపం యొక్క చేదు ఫలము జీవితంలో తప్పకుండా అనుభవించాలి. మరి దాని అర్థం ఏంటి? నువ్వు తప్పులు చేస్తావు, అందుకే తప్పు చేయకుండా నీకు ఆశీర్వాదకరం నువ్వు అనుకుంటావు కదా. మాటి దేవుడు కృపామయుడు, కృపాసనం కదా, హైపర్ గ్రేస్ అని ఇప్పుడు వచ్చింది. ఏది చేసినా చెల్లిపోతుంది, ఏది చేసినా చెల్లిపోతుంది. ఇక దేవుడు ఎందుకు నీకు ఏది చేసినా చెల్లిపోదు,
పాపం చేసిన వాడు తప్పకుండా ఆ పాపం యొక్క ఫలాన్ని తన జీవితంలోనే అనుభవిస్తాడు. క్షమిస్తాడేమో, నిన్ను నిత్య జీవాన్ని తీసుకొని వెళ్తాడేమో, కానీ ఈ దావీదు జీవితంలో మనం దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఆయన తన జీవితాంతము కలహాలు చూసినాడు, కుటుంబంలో అల్లర్లు చూసినాడు. కాబట్టి మనకు ఒక పాఠం, గాడ్ విల్ నాట్ టేక్ సిన్ లైట్లీ, అంటే దేవుడు అంత అలకగా పాపాన్ని చూడడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ గాడ్ ఈజ్ హోలీ, హీ కెనాట్ కీప్ క్వైట్ విత్ సిన్. అపోహలో ఉంటారు మన విశ్వాసులందరూ. అందుకే ఈ కఠినమైన బోధ నేను చేస్తున్నాను, నేను కూడా పాటిస్తాను కాబట్టి చేస్తున్నాను అంత ధైర్యంతో. భయపడాలి నువ్వు పాపం చేయడానికి, వద్దు, దేవుని దగ్గర ఈ పాపము చెల్లదు. పాపులు నిన్ను ప్రేరేపిస్తే కూడా నీవు ఒప్పుకోకూడదంట. సాతానుడు ఎప్పుడు నిన్ను పడేయడానికే సిద్ధంగా ఉంటాడు. పైగా ప్రార్థనలు అంటారు, పైగా ఉపవాసం, పైగా ప్రార్థనలు, పైగా దీక్షలు. మొట్టమొదట నీ హృదయము దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండాల. నీ హృదయము సెట్ రైట్ అయిందంటే నీ ప్రార్థనలకు జవాబు నువ్వు ఏడవకముందే దేవుడు ఇస్తాడు. వేడుకొనక మునిపే నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. అందుకే ఆల్వేస్ చెక్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్. నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఎలాగుంది అది పరీక్షించుకోవాలి. కానీ ఎప్పుడు ఇతరులను పరీక్షిస్తాం కదా, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, కానీ నువ్వెలా ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వెలా ఉన్నావు, అది చాలా ముఖ్యం. దావీదు మరి క్షమింపబడ్డాడు. 51వ కీర్తన అంతా క్షమాపణ వేడుకుంటున్నాడు దేవుడు, క్షమించినాడు దేవుడు. 32వ కీర్తనలు చూస్తున్నాము, అతిక్రమములు దేవుడు క్షమించినాడు, శుద్ధ మనసు ఇచ్చినాడు, నిర్దోషి అని సెలవిచ్చినాడు. ఆత్మలో కపటము లేనివాడు, కానీ పాపం యొక్క చేదు ఫలాన్ని జీవితంలో అనుభవించినాడు. తర్వాత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అంటే ఇవన్నీ మీకు హెచ్చరికలు అన్నమాట. ప్రార్థన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. సో మెనీ థింగ్స్ యూ హావ్ టు లెర్న్ అబౌట్ ప్రేయర్. ప్రేయర్ అంటే అడగడం పొందుకోవడం, అడగడం పొందుకోవడం కాదు. ఉపవాసం ఉండడం దేవుని బట్టి మరి చిత్తాన్ని తిప్పివేయడం అదేం కాదు. దేవుని చిత్తము సంపూర్ణమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డల పట్ల తన చిత్తము సంపూర్ణమైంది, తప్పకుండా తన చిత్త ప్రకారమే జరుగుతుంది. మరి ప్రార్థన ఉపవాసం వలన దేవుని కనికరము నీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ మెల్ట్ అట్ ద ప్రేయర్ యు డూ విత్ ఎన్ వెరీ సిన్సియర్ హార్ట్. అంటే నీ పవిత్రమైన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన, మానకుండా నీ పెదవుల్లో నుండి వచ్చే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. 21వ కీర్తన చూడండి, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అంటే దేవుడు ప్రార్థన వినట్లే, ఇంకేంటి ప్రార్థన చేసేది అని అనుకోకూడదు. నీవు దేవునితో ఉన్న ఆ బంధము ప్రగాఢమైపోయినప్పుడు, దేవునితో చాలా దగ్గరగా ఉన్నప్పుడు దేవుడే నీకు బయలుపరుస్తాడు, నీకు ఏది తగింది ఏది తగని. నువ్వు దేవుని చూడండి, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు, వెరీ క్లోజ్ విత్ గాడ్, అంటే హార్ట్ టు హార్ట్ అన్నమాట. పెనవేసుకున్న బంధం, దేవునితో పెనవి ఇంటర్ట్వైన్డ్ రిలేషన్షిప్. అప్పుడు దేవుని హృదయము స్పష్టంగా తెలుసుకున్నాడు ఎవరు? దావీదు తెలుసుకున్నాడు. అందుకే కదా తొందరగా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ, ఓ ఇది నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుడు తీసుకున్నాడు, ఇది దేవుని చిత్తమైంది, దేవుడు తీసుకున్నాడు ఈ బిడ్డ. నేను ఇప్పుడు ఇంకా ఏడవను, ఇప్పుడు నేనేం చేస్తాను, స్నానం చేసుకొని పోయి భోజనము చేస్తాను, దేవుని చిత్తం నా జీవితంలో జరిగిందంటాను. దేవుడు తప్పకుండా కీడు కాదు, మేలే నా జీవితంలో చేస్తాడు. దేవుడు అన్ని మేలు కొరకే చేస్తాడు అని మేలు పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. దేవుడు దర్శించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ఏ పాటి వాడను నేను, ఏ పాటి దానను నేను, నాకు నా చిత్తమే పాటిది. నాయనా, పురుగు వంటి యాకోబు నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని సెలవిచ్చిన దేవ, ఎల్లప్పుడు నీతో పెనవేసుకున్న బంధము మాకు దయచేయండి. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవుని దగ్గర ఉండడం, దేవుని మనసు మార్చడం కాదు, దేవుని దగ్గర మొండితనం చూపెట్టడం కాదు, దేవుడు ఏదో కీడు చేసినాడని దుఃఖించడం కాదు, కానీ దేవుని సంపూర్ణమైన చిత్తానికి సమర్పించుకోవడమే ఉపవాస ప్రార్థన. అవును తండ్రి, ఉపవసించి దేవుని సన్నిధి సహవాసం అనుభవించిన వారు ఎప్పుడు కూడా జీవితంలో ఏది జరిగినా
దేవుని తూలనాడరు, దేవునికి విరోధంగా మాట్లాడరు, దేవుని మీద సణగరు. ఎందుకంటే దేవునికి ఇష్టులు వారు, దేవుని చిత్తమే వారి జీవితంలో జరుగుతుందనే దృఢ నమ్మకం గలవారు, గట్టి విశ్వాసం గలవారు. నన్ను దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, నాకే కీడు కలిగినా అది మేలు కొరకే అని నమ్ముతారు. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతుందనే విశ్వాసం. అవును, ఎంతమంది మీ జీవితాల్లో గాయపడినారు, ఆ గాయము కట్టలేదా ప్రభు? గాయం కట్టి ఆ గాయాన్ని మేలు కొరకు వాడుకోలేదా? దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన కృపగలవాడు. కాబట్టి ప్రార్థన ఉపవాసము చేసి నీకు అసాధ్యమైన కార్యాలన్నీ దేవునికి అప్పగించినప్పుడు దేవుని చిత్త ప్రకారం నీ జీవితంలో కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. అవును, నీ చిత్తం కాదు, లార్డ్ నాట్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నీ చిత్తమే సిద్ధించునుగాక. అవును ప్రభా, ఈ వ్యక్తులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, టీవీ ద్వారా వింటున్న వారు కూడా, మా చిత్తం ఏదో ఈ లోకంలో జరగాలనంటే ఎంతసేపునైనా మేము ఎప్పుడు దీన మనసుకులై నీ బలిష్టమైన రెక్కల క్రింద మేము ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు నీ చిత్తం మా జీవితంలో జరగడం మేము చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి, ఉపవాసం ఉండాలి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి, దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఈరోజు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరంథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 వరకు. సమయం ఉదయం 4 నుండి ఉదయం 7 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం, ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. గ
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి ఏనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి ఏనో క్రైస్తవా నీ ధనము